ఆత్మస్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామములో సియోను స్వరము అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమమును మరి గడిచిన సంవత్సర కాలం నుండి ప్రతి వారము వీక్షిస్తూ దైవ దీవెనలను పొందుతున్న మీ అందరికీ కూడా నా ప్రభు అయినటువంటి దేవుని పేరట నేను మీకెంతో కృతజ్ఞతలు తెలియజేయించి ఉన్నాను. మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా ఉన్నారని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు అలాంటి కృపతో మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాల్లో ఆనందము సంతోషం ప్రభు మెండైనటువంటి దీవెనలను పరలోకంలో నుండి ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రిలరా, మరి ఇట్టి కార్యక్రమాలను సియోను సహవాసం నిజామాబాద్ వారు ఎంతో వ్యయ ప్రయాసములతో మీకు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. మరి మీరు కూడా దయచేసి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా సంఘ పరిచర్య కొరకు మరి మేము అనుదినం చేయించున్నటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనములలో, టీవీలో వర్తమానం వింటున్న మీ అందరి కొరకు మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క అవసరతలు, మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు దేవుణ్ణి అడగండి. మరి మమ్మల్ని కూడా మరి ప్రార్థన రిక్వెస్ట్ మీరు కోరాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయమందు మరి మీరు ఆధ్యాత్మికమైనటువంటి మేలు, ఏ రకమైన మేలు పొందినా సరే, మీరు వెంటనే దయచేసి మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మాకు తెలియజేసి మరి మీ యొక్క స్పందన, మీరు పొందిన మేలును మాకు తెలియజేస్తే మేము కూడా మా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తామండి. మన దేవుడు గొప్పవాడు. దేవుడు అందరికీ ఉపకారి. ఆయన ఎవ్వరికీ కూడా అన్యాయం చేసేవాడు కాదు. మన దేవుడు అందరికీ ఉపకారి. ప్రతి వారికి మేలు చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం మన ప్రభువుది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. లోకంలో ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి అలాంటి ప్రేమ కలిగిన యేసయ్య నామములోనే నేను మీకు ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మరి యొక్క కార్యక్రమాల్ని స్పాన్సర్ చేసిన కుటుంబం కొరకును, మరి వినబోయే వర్తమానం కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి ఈ ప్రార్థనలు మీరు ఏకీభవించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దయచేసి నాతో పాటు ప్రార్థనలు మీరు ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడవై ఉండి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి నిత్యము గాన ప్రతి గానములతో పొగడబడుచున్న గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాం జీవాధిపతి. మరి సమయమందు ఇదిగో సియోను స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాన్ని బలపరిచినటువంటి కుటుంబాన్ని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని యేసు నామములో దీవిస్తూ ఉన్నాను. ఆ కుటుంబములో అనేకమైన మేలులు, ఉపకారములు, అద్భుతాలు ఆ ఇంట్లో జరుగునుగాక. వారి యొక్క జీవితములో గొప్ప కార్యాలు దేవుని వలన వారు కన్నులారా చూచుదురుగాక. వారి శరీరములను అనారోగ్యం తొలగించండి. వారికి చక్కని ఆరోగ్యం యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. వారింట్లో సమాధానం, వారింట్లో గొప్ప కార్యాలు, శుభకార్యాలు జరుగునుగాక. వారి యొక్క కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచనను సఫలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ సమయమందు టీవీ ముందు కూర్చొని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ఎవరి బిడ్డలైనా సరే, యూట్యూబ్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇప్పుడే ప్రతి వారి మీదకి కూడా నీ అభిషేకం దిగివచ్చునుగాక. ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు. యేసు నామములో నేను ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీ దయగలిగిన హస్తములకు ప్రతి బిడ్డను నేను అప్పగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము వినడానికి ప్రభా మా చెవులను మేము సిద్ధపరచుకొని, మా హృదయాలను సిద్ధపరచుకొని ప్రభువా మేము దేవుని వద్ద నేర్చుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. నువ్వు నేర్పించేవాడవు నాయన, నీ జ్ఞానమును బోధించే దేవుడవు, నీ కృపతో నింపే దేవుడవు నాయన. అలాంటి నీ కృపకు, నీ కాపదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే సహాయముని చేసి అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడవగు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి వాక్య ధ్యానం కొరకై దేవునికి మనము లోబడుట అనేటువంటి అంశమును గురించి నేను మీతో వాక్యం మాట్లాడడానికి మీ ముందు నిలబడి ఉంటున్నాను. దయచేసి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10 వచనాలను నేను చదువుతాను. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ బోగేచ్చల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు.
నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, గనక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము 10 వచనాలలో మనము ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవునికి లోబడి ఉండుట. ఏ విషయములోనైతే మనము దేవునికి లోబడతామో అప్పుడు తప్పకుండా ప్రభు మనలను ఆశీర్వదించును అనేటువంటి ఈ చక్కని మాటలు మనకి ఇక్కడ రాయబడింది. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని మాట ఇక్కడ చక్కగా మరి 7 వచనములో వ్రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ సంఘములో లేకపోతే లోకములో యుద్ధాలు, పోరాటాలు దేని వలన కలుగుతున్నవి? మన భోగేచ్ఛల వలనని. ఎలాంటి భోగేచ్ఛలు? దుష్టమైన స్వార్థపూరితమైనటువంటి కోరికల వలన, పాపాలు చేయాలనేటువంటి కోరికలు. అయితే యాకోబు అంటున్నాడు, చెడు కోరికలను గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడడం లేదు, కానీ స్వార్థపూరితమైన కోరికలు మంచి వాటి కోసమైనవే. అయితే అవి స్వలాభము కోసము కోరే కోరికలు. ఉదాహరణకు మనము విద్యావేతనము, ఉద్యోగము మొదలైనటువంటి వాటి కోసము అడగొచ్చు. అయితే వీటిని స్వార్థపరమైన కారణాల వల్ల ఆశించే ప్రమాదము కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అడుగుతున్నాం, అనేక వాటి గురించి అడుగుతున్నాం, కానీ మనం ఇలాంటి వాటి గురించి ఏ విధంగా అడుగుతున్నామో ఇక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి వివాదాలు, కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? క్రైస్తవుల మధ్యలో వివాదానికి రావడానికి స్వార్థపూరితమైనటువంటి కోరికలే కారణము. అందుకే ఇక్కడ మొదటి వచనములు అంటున్నాడు, మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన లోపల పోరాటముంది, అవయవములలో కలిగేటువంటి భోగేచ్ఛల నుండి కలుగుతున్నవని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. నరహత్య చేయుదురు. ఇక్కడ చూస్తే మనం కావాలనుకున్నవన్నీ కూడా మనకు దొరకవు. కాబట్టి మనుషులు మరింత సంపాదించాలనేటువంటి దురాశ కలిగి ఉన్నారు. ఆశించేది దొరకలేదు, అడిగింది దొరకడం లేదు. కాబట్టి మనుషులు దేనికి అలవాటు పడిపోతున్నారంటే, సంపాదించాలని దురాశ కలిగి, దురాశ దుఃఖానికి చేటు అంట. ప్రైజ్ ద లార్డ్. ఉన్నది పోతుంది, మిగతాదంతా కూడా వెళ్ళిపోతుంది. కనుక మరి మనకి ఏదైనటువంటి ఒకవేళ బహుమానం దొరికినా, లేక మన కోరిక ఒకటి ఫలించినా, వెంటనే మరో దానికోసం మనము ఆశిస్తాం. ఇది సహజంగా మానవులకు కలిగినటువంటిది. ఒక మేలు పొందుకోగానే, ఒక బహుమానం రాగానే మరొక బహుమానం కొరకు, ఒక కోరిక నెరవేరగానే మరొక కోరిక కొరకు మనం ఏ విధంగా అడుగుతుంటున్నామంటే, దాన్ని మళ్ళీ మనకు కావాలనేటువంటి ఆశతోనే మనం ఉంటా ఉంటున్నాం. అందుకని ఇక్కడ దేవుని సన్నిధిలో మరి ఏదో దానికోసం వెతకడానికి బదులు మన అవసరాల కోసము దేవుణ్ణి అడగాలని వాక్యం చెప్తా ఉంది. 3వ వచనంలో, మీరు అడిగినట్టు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకేమీ దొరకడం లేదు. దేవునికి స్తోత్రం. నేను దేవుణ్ణి అడిగినా కానీ నేను ఇంకా పొందుకోలేదు, నేను మస్తు ప్రార్థన చేస్తున్నాను నాకు ఇంకా రాలేదని చాలామంది జవాబు చెప్తూ ఉంటారు. సంఘములో కానీ అమ్మ ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను మస్తు అడుగుతున్నా దేవుణ్ణి,
కానీ ఇంకా నాకు జవాబు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా చెప్పి మరొక విధంగా మరొక దాని గురించి వాళ్ళు దురాలోచనలు కలిగి మరి వేరే ప్రమాదంలోనికి దిగిపోయే ప్రమాదం ఇక్కడ ఉంది. అడుగుతున్నారు కానీ పొందుకోవడం లేదు, అడిగింది పొందుకోవడం లేదని చెప్పేసి మరొక విధమైనటువంటి ఆలోచనలు మానవులు చేస్తూ ఉన్నారు ఇక్కడ. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధానములో చక్కగా మనము అడిగే విధానం గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ యాకోబు గారు సంఘముతో విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వ్యభిచారుణులారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే వారు క్రీస్తును విడిచి పెండ్లి కుమారుని వదిలి లోకం వెంట వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ మాట మాట్లాడవలసినటువంటి పరిస్థితి కలిగింది. దేవుణ్ణి కాదని, క్రీస్తును కాదని లోకం వెంట వెళ్ళిపోతున్నారు. వారు మరి క్రీస్తు కన్నా ఈ లోక భోగాలను అధికంగా ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమించారు. 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 2-3 వచనాలు నేను ఈ మాటలు చదువుతాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇక్కడ మరి ఈ అద్భుతమైనటువంటి ఈ విషయాలను మనము గమనించినట్లయితే ఈ లోకములో అంటే దేవుణ్ణి విడిచి లోక భోగాలను ఆశపడే వాటి వెంట వెళ్ళేవారు అనేకులు ఉన్నారు. కనుక ఆయనందు నివసించినటువంటి తన ఆత్మ మత్సరపడునంతగా 5వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని. దేవునికి స్తోత్రం. మనము ఆయన నుండి దూరంగా తొలగిపోయినా ఆయన మాత్రము తన కృపా కనికరములతో ఇక్కడ దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ మన మీద దేవుడు చూపిస్తున్నాడు. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము దేవుడు వాక్యములో ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. 1 పేతురు 5:8-9 గనక మనం గమనించినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అని అద్భుతమైనటువంటి లేఖనం ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ 7వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అంటున్నాడు, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి లోబడాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఎంత దేవునికి లోబడతామో, ఎంత దేవుని మాట వింటామో, అంతగా అప్పుడే అపవాది మన మాట వింటాడు. నీవు దేవునికి లోబడకపోతే, అపవాదిని ఎదిరిస్తే వెళ్ళిపో వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోనే వెళ్ళిపోడు. ఎందుకంటే నీ లోపల ఎంత శక్తి ఉందో, మన లోపల ఎంత బలం ఉందో అపవాది అట్టే కనిపెడతాడు, ఈజీగా కనిపెడతాడు. కనుక నీవన్నీ విషయములలో మనము దేవునికి లోబడాలి. ఈ లోకంలో అక్కడక్కడ మరి బయట మనం చూస్తూ ఉంటాం, పిగ్, ఒక పందిని ఒక కుక్క తరుముతూ ఉంటుంది, మురుగుతూ ఉంటుంది దాని వెంట. పందిని ఆ కుక్క ఏమీ చేయలేదు, మురిగి 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 తరిమి 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 తరుముతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ పంది వెనక సైడ్ తిరిగినట్లయితే ఆ కుక్క అక్కడ నుంచి పారిపోతుంది. దేవునికి లోబడకుండా అపవాదిని వెళ్ళిపో, యేసునామలు వెళ్ళిపో అంటే కూడా అపవాది వెళ్ళిపోదు. అలాంటి సంభవాలు బైబిల్లో జరిగిన, బైబిల్లో ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసునామలు వెళ్ళిపోంటే యేసు ఎవరో నేను ఎరుగుదును, పౌలు ఎవరో నేను ఎరుగుదును, మీరెవరని చెప్పేసి ఒకనొక సందర్భంలో అపవాది వారి మీద పడి వాళ్ళు వస్త్రాలు చింపివేస్తే వాళ్ళు దిగంబరులో అక్కడి నుంచి పారిపోయినటువంటి సందర్భము బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్.
కనుక ప్రియులారా, ఏ విధంగా సాతాన్ని ఎదిరించగలం అని చాలా మంది అడుగుతారు, సాతాన్ని ఎట్లా ఎదిరించగలం అని. అయితే వాణ్ణి ఎలా జయించాలి, నేనెంత ప్రయత్నించినా శోధన రాగానే పడిపోతున్నాను అంటారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక బలహీనత. రోమిలకు రాసిన పత్రిక 7:15 చూస్తే, ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించున్నదియే చేయిచున్నాను. 18:19 చూద్దాం. నాయందు అనగా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయిచున్నానని వాక్యం సెలవిస్తుంది. చాలామంది చెప్పేటువంటి సాకులు ఇవే, నేను సాతాన్ని ఎలా ఎదిరించగలను అంటారు. వాళ్ళకున్నటువంటి బలహీనతలు ఇక్కడ వాక్యంలో ప్రభు ఇంత స్పష్టంగా చెప్తున్నాడే. ఏమంటున్నాడు? దేవునికి లోబడి ఉండండి. ఏ విధంగా? దేవుని చిత్తం, దేవుని యొక్క వాక్యమును నెరవేర్చినప్పుడు సాతాను మనకు లోబడుతుంది. యేసుక్రీస్తు వారిని కూడా సాతానుడు వెంబడించాడు. సాతాను మరి యేసుక్రీస్తును శోధించాడు. సాతాను పెట్టినటువంటి శోధనకు యేసుక్రీస్తు వారు లోబడలేడు, వారిని జయించాడు. ఎందుకు? దేవుని చిత్తాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు, దేవునికి లోబడ్డాడు. అందుకే సాతానా నా వెనుకకు వెళ్ళిపో అంటే సాతానాని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు నీవు నేను నీ ఎదుట ఉన్నటువంటి శోధనను, నీ ఎదుట ఉన్నటువంటి మరి పాపాన్ని నువ్వు జయించాలంటే జయిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు తప్పకుండా నీవు ఖచ్చితంగా సాతానును మనము ఎదిరించడానికి మనకు అవకాశం ఉంది. కనుక మనము సాతాను ఏ విధంగా ఎదిరించాలంటే క్రీస్తు శక్తి ద్వారా. దేవుడు శక్తిమంతుడు. సాతానును ఓడించినటువంటి వాడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చేయకూడని కార్యాలు చేయాలనేటువంటి ఆలోచన అది అపవాది, అది సాతానుది. మనం ఎప్పుడైతే సాతాను కోరికలను నెరవేరుస్తామో అప్పుడంట మనము మన ప్రభు అయినటువంటి యేసును అప్పగిస్తున్నామని మనం గుర్తించుకోవాలంట. చూడండి, నీవెవరి బిడ్డవు? దేవుని బిడ్డలం కదా మనం, దేవునికే కదా లోబడాల్సింది. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనం ఎందుకు మరి అపవాది యొక్క కోరికలను మనం నెరవేర్చాలి? అందుకని ఎప్పుడైతే అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడే మనము ప్రభు అయినటువంటి యేసును మనం అప్పగించుతున్నామని గుర్తించుకోవాలా. ఇది మొదటి మెట్టు. రెండవది, క్రీస్తు యొక్క శక్తిలో మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసి పత్రికలో 6:10 వ్రాయబడింది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులయ్యుండు అన్నాడు. క్రీస్తులో మనము నిలబడాలి. దేవుని యొక్క వాక్యమునకు సరిపడేటువంటి బిడ్డలంగా మనం ఉండాలని ఈ సందర్భంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 6:10 ఈ మాటలు మనం గమనించవచ్చు. 11:13 కూడా ఈ మాటలు మనం గమనించవచ్చు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వచనం, అందుచేతను మీరు ఆపత్తిని మందు వాణిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచం, దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే జరిగిస్తామో అపవాదిని ఈజీగా, సులభంగా మనము గెలవటానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తులను నిలబడాలి. ఆ విజయం ఎప్పుడు నీకు దొరుకుతుంది? అయితే ఆ యొక్క శక్తిని అనగా కవచాన్ని ధరించుకోవాలి. నీతి, ఇది క్రీస్తు శక్తి ఎలాంటిదంటే విద్యుత్ శక్తి లాంటిది, కరెంటు లాంటిది. కాబట్టి అది ఎప్పుడు కూడా ఉంటూ ఉంది. అది కావాలంటే కరెంటు రావాలి, లైట్ రావాలి, ఫ్యాన్ తిరగాలి, ఏసీ ఆన్ కావాలి, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు, గ్రైండరు తిరగాలి, లైట్లు వెలగాలి, గీజర్ ఆన్ కావాలి. ఏదైనా కూడా స్విచ్ ఆన్ చేసినప్పుడు పవర్ సప్లై అవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క శక్తి మన లోపల ఉన్నప్పుడు, ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు అది విడుదలవుతుంది. హల్లెలూయా. కనుక దేవునికి లోబడి ఉండడం అనగా ఆయన వాక్యమునకు మనము లోబడాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారంగా నీవు నేను జీవించాల్సినటువంటి బాధ్యత
మనందరి మీద ఉందని నేను ఈ సందర్భంలో మరి మీతో పంచుకొని ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ వాక్యములు అంటున్నాడు, 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొద్దకు రావాలని మనం కోరుతున్నామా? దేవుని యొద్దకు రావాలని కోరినప్పుడు మనం ఆయనను సమీపించాలి, ఆయన యొద్దకు వెళ్ళాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు దూరమైనట్టు కనిపిస్తే ముందు మనము ఆయనకు దూరంగా తొలగిపోయామన్న అటువంటి మాటను మనం గమనించుకోవాలి. ఎందువలన? మన జీవితంలో గల కొన్ని పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడమే దీనికి గల కారణము. దేవుడు మనకు దూరంగా ఉండటం లేదా దేవునికి మనం దూరంగా ఉండటం, ఈ రెండు విషయాలు ఎందుకు జరుగుతున్నాయంటే మరి దేవునికి ఇష్టం లేనటువంటి పాపాలను మనం జయించలేకపోవడమే. పాపాలను కలిగి ఉండడాన్ని బట్టి దేవునికి మనము దూరం అవుతూ ఉన్నాము. కాబట్టి మనము మరి పాపాలు కలిగి దేవుని యొద్దకు వెళ్ళలేం. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి. దేవుడు చక్కగా మాట్లాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి. చేతులను శుభ్రం చేసుకునుడు అంటే మన సమస్త పాపం నుండి, పాప ప్రవర్తన నుండి పరిశుద్ధులనుగా చేసుకోవాలి. ద్విమనస్కులారా అనగా హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్విమనస్కులారని కూడా, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి కూడా చెప్తున్నాడు. మనము మన బహిరంగ పాపాలనే గాక మన హృదయములో ఉన్న వాటిని కూడా పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 9వ వచనములో ఈ విధంగా వ్రాయబడి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించని మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేయించున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును అని వాక్యములో సెలవిస్తూ ఉంటున్నాడు. మనం ద్విమనస్కులమో కామో దేవునికి తెలుసు. ద్విమనస్కులు దేవుణ్ణి, లోకాన్ని కూడా ఒకేసారి ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే రెండు మనసులు కలిగినటువంటి వారు ఇటు దేవుణ్ణి ప్రేమించాలనుకుంటున్నారు, ఇటు లోకాన్ని ప్రేమించాలనుకుంటున్నారు. కాబట్టి దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఇలాంటి ద్విమనస్కులతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి ప్రేమ పవిత్రమైనది కాదు అని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక అతని యొక్క హృదయం అపవిత్రమే. అలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరించాడు. 24వ కీర్తన 3-4 వచనాల్లో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే. చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నిర్దోషమైనటువంటి చేతులు. నీ చేతుల్లో పాపముంది. యెషయా భక్తుడు అంటాడు, మీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నవి, కాబట్టి మీరు ప్రార్థన చేసినా నేను విననంటాడు. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 15వ వచనము, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడకన్నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మను కడుక్కొనండి, శుద్ధి చేసుకోనండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వాడిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. చూడండి ఇక్కడ మనల్ని మనం కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలని ఇక్కడ యాకోబు పత్రికలో మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరైనా సరే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గమనించుకుందాం. దయచేసి మరి ఈ సమయంలో మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి. మన హృదయాలు పరిశుద్ధపరచబడాలంటే ఏ విధంగా పరిశుద్ధపరచబడతాయి? పశ్చాత్తాప పడాలి. మన జీవితంలో ఏదైనా దేవునికి విరోధమైన పాపం ఏదైనా ఉన్నట్లయితే, మనము పశ్చాత్తాప హృదయులమైనట్లయితే ఆయన కృపణిస్తాడు, ఆయన కనికరిస్తాడు, మన దగ్గరకు వస్తాడు. మనలాంటి మరి పాపుల పట్ల ఇంతటి దయ చూపినటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై ఉంటున్నామండి, ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. పశ్చాత్తాప పడ్డప్పుడు దేవుడు కనికరిస్తాడు. ఇంకా నువ్వు ఒకవేళ అపవాదిని నేను ఎదిరించలేకపోతున్నాను, జయించలేకపోతున్నానని ఆ బలహీనతలో నేను ఉంటున్నావేమో సహోదరి, సహోదరుడా, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు దేవునికి లోబడుతున్నావా? మనం దేవునికి లోబడ్డప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం.
దేవుని క్రీస్తులు అనే వాక్యములు నిలబడాలి అనే శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి చివరి మాటలో వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడుబుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకుని, ఇక్కడ పౌలమన్నాడు ఆనందించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పి 4:4 ఏమంటాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అని మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:15 అంటాడు కూడా చెప్తున్నాడు. అయితే యాకోబు ఇక్కడ వ్యాకుల పడుడు దుఃఖపడుడు ఏడుబుడి అంటున్నాడు. ఎందువలన? మన పాపాల కోసం. ఇక్కడ రెండు సత్యాలున్నవి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సంతోషించాలి అని పౌలు చెప్తే, దేవుణ్ణి అతి తక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి దుఃఖపడండి అని యాకోబు చెప్తున్నాడు. పౌలు ఒక సందర్భంలో మీరు సంతోషించండి అంటున్నాడు, ఇక్కడ యాకోబు ఒక సందర్భంలో దుఃఖపడండి అని యాకోబు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఇలా చివరిగా 10వచనం గమనిస్తే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుందాం. 51వ కీర్తనలో 17వ వచనంలో ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈరోజు 10వ వచనంలో ఏమంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోనండి. దేవుని ఎదుట మనం తగ్గించుకుందాం, విరిగిన మనస్సు కలిగిన వారముగా ఉందాం. కాబట్టి మరి మనము దీన మనస్సు ధరించినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, తన కృపనిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 5:13 అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం కావాలి. దేవుడు దీనులకు కృప చూపుతాడట, ఆంకరలను ఎదిరిస్తాడట, దీనులకైనా కృప చూపుతాడట. అలాంటి కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు ఆయన కృప పొందాలని, ఆయన వద్ద క్షమాపణ పొందాలని నీవు ఆశించినట్లయితే, మన మనస్సు మన హృదయము విరిగి నలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ పైకి లేవనెత్తేటటువంటి కృపతో ప్రభు నిన్ను దీవించి అత్యధికంగా ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వినినటువంటి అద్భుతమైన వర్తమానం దేవునికి లోబడి ఉండుట. ఈ మాటలు ఇంతవరకు మేము విన్నాం ప్రభా, మేము దేవునికి లోబడాలి అనగా వాక్యంలో నిలబడాలి, వాక్యానుసారమైనటువంటి పద్ధతులు మేము ఉండాలి. అప్పుడే మేము అపవాదిని ఎదిరించగలుగుతాం. అనేకులు చేయకూడని దాన్ని చేస్తున్నారు, చేయవలసిన దాన్ని చేయలేకపోతున్నారు. ప్రభా, అలాగున మేము సాకులు చెప్పకుండా చేయవలసినది మాత్రమే చేయాలి, చేయకూడని దాన్ని వదిలిపెట్టాలి. ప్రభా, మేము దేవునికి లోబడ్డప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం, అప్పుడు వాడు మా దగ్గర నుంచి పారిపోతాడు. అలాంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు నుండి వారు దీన మనసుకులైందురుగాక, వారు దేవుని వద్దకు వచ్చుదురుగాక, తండ్రి వారి చేతులను శుభ్రం చేసుకుందురుగాక, వారి హృదయాలను పవిత్రపరచుకుందురుగాక. అలాంటి కృప నాకు మాకందరికీ దయచేసి మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం, టీవీలు వర్తమానం వింటున్న మీకును, లోకమందున సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము దేవుడు తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ విధంగా కలుసుకుందాం. అంతవరకు సెలవు.